హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియోని చూద్దామండి ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి లోపల నేను లైనింగ్ని స్టిచ్ చేసుకున్నానండి అంటే మనము ఫోర్ పీసెస్గా డివైడ్ చేసుకున్నాం కదా వాటిని జాయింట్ వేసుకొని కింద బార్డర్ అనేది స్టిచ్ వేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పై పార్ట్ అనమాట అండి మనకి దీనికి వన్ సైడ్ జాయింట్ వస్తుందండి ఇలా మనం జాయింట్ వేసుకున్న తర్వాత కింద ఒక్కసారి పరుచుకొని టోటల్గా నీట్గా రౌండ్ అనేది సర్కిల్ కట్ చేసుకుంటే ఇంతవరకు మనకి కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నేను బాడీ పార్ట్కి లైనింగ్ వేసుకుంటున్నానండి మీకు నేను కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే కనుక కటింగ్ వీడియోని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి ఇక్కడ టోటల్గా నేను లైనింగ్ జస్ట్ లైనింగ్ చుట్టూ స్టిచ్ వేసుకుంటున్నానండి నెక్కుని కూడా నేను రౌండ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నెక్కుకి నేను థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకుందామని అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఇక్కడ ఓన్లీ లైనింగ్ మాత్రం టోటల్గా బాడీ చుట్టూ స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను స్టిచ్ వేస్తున్నానండి సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకుంటున్నానో సేమ్ యాజ్ స్టిజ్గా అలాగే స్టిచ్ చేసుకుంటాను ఇంకా నాకు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సో దాన్ని నీట్గా క్లీన్గా కట్ చేసుకున్నాము సో మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కనుక అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మీ ఒపీనియన్ని లైక్ రూపంలో తెలియజేయండి లేదా కామెంట్ అయినా నాకు చేయవచ్చు సో మీ కామెంట్ ఆర్ లైక్ అనేది నాకు మరింత ధైర్యాన్ని ఇస్తుందనమాట ఇక్కడ వచ్చేసి సెకండ్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాను లైనింగ్ చుట్టూ వేసుకున్నాను నేను తర్వాత మనకి దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం దీనికి డాట్స్ వేసుకుందామండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా డాట్స్ వేసుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు డాట్స్కి టిక్ పెట్టుకున్నాం కదా అండి సో అక్కడ మనకి డాట్ వస్తుందనమాట డాట్ అనేది మనకి హైట్ ఫోర్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో డాట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను మామూలుగా డాట్స్తోనే కుడుతున్నానండి మనం కావాలి అనుకుంటే ప్రిన్స్ కట్లో కూడా ఈ బాడీని ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మాత్రం మీకు ఓన్లీ నేను డాట్స్ తోటి బాడీ కంప్లీట్ చేసేస్తున్నాను డాట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ నెక్కుకి నేను థ్రెడ్ పైపింగ్ ఇవ్వాలని అనుకున్నాను కదా సో వాటి కోసం అని చెప్పి విడిగా ఇలాగా కొన్ని రెడ్ కలర్ పీసెస్ మనకి పట్టు క్లాత్లో ఉంటాయి కదండి వాటిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వన్ ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ కట్ చేసుకున్నానండి ఈ క్లాత్లో మనం థ్రెడ్ పెట్టి సో థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్లాత్ని నీట్గా కట్ చేసుకొని అన్నీ కూడా జాయింట్ పెట్టుకున్నాను ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయాలంటే మనకి ఫూట్ మార్చుకోవాలండి అంటే మనకి సింగిల్ ఫూట్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఫూట్ చేంజ్ చేసుకుంటున్నాను మనకి థ్రెడ్ పైపింగ్ నీట్గా రావాలంటే కంపల్సరీగా ఈ ఫూట్ ఉండాలండి సో ఈ ఫూట్ ద్వారానే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అండ్ ఇక్కడ నేను ఫూట్ అయితే ఫిట్ చేసి థ్రెడ్ అనేది క్లాత్ లోపల పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ మీకు నేను వీడియో అనేది కొద్దిగా స్పీడ్గానే పెట్టానండి ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది అని చెప్పేసి ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకున్న తర్వాత మామూలుగా అయితే మనము ఆ ఎడ్జెస్ని దౌరమలుచి కుట్టుకుంటామండి కాకపోతే ఇక్కడ నేను ఈ ఎడ్జెస్కి ఓవర్లాక్ చేద్దామని అనుకున్నానండి ఎందుకంటే నా దగ్గర ఓవర్లాక్ ఉంది సో అందుకని చెప్పేసి ఈ పోగులు ఊడిపోకుండా ఉండటానికి నేను మొత్తం చుట్టూ క్లాత్ మొత్తానికి కూడా ఓవర్లాక్ ఇచ్చుకుందామని చెప్పేసి నేను ఇక్కడెక్కడ కూడా దౌరమలుచి కుట్టుకోవట్లేదు అనమాట వన్ ఇంచ్ వెడల్పుతోటి ఒకవేళ ఓవర్ లాక్ చేసుకోవాలి అనుకుంటే కనుక వన్ ఇంచ్ వెడల్పుతోటి కట్ చేసుకొని ఇలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట లేదు ఓవర్లాక్ లేదు అంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనము కట్ చేసుకొని ముందుగానే మలిచి కుట్టుకొని థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఓవర్లాక్ కూడా ఇచ్చుకున్నాను క్లాత్కి ఇప్పుడు బాడీ అంటే నెక్ పార్ట్ ఉంటుంది కదా ఒక పావు ఇంచుకోవచ్చు మనం నెక్కి ఎంత అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ ఖర్చుతోటి మనము థ్రెడ్ని నెక్కు చుట్టూ ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే బ్యాక్ నెక్ కూడా యాస్టిజ్గా ఈ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలండి థ్రెడ్ పైపింగ్ పెట్టుకునేటప్పుడు మనం నెక్ని ఒక పావించు ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము నెక్ ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ని లోపలికి మర్చుకోవాలి కాబట్టి లోపల ఉన్న ఖర్చు భాగం ఉంటుంది కదా అండి థ్రెడ్ పైపింగ్ ఇచ్చిన క్లాత్ కాకుండా లోపల నెక్ది ఖర్చు భాగాన్ని ఇలాగా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే కనుక మనకి ఈ థ్రెడ్ పైపింగ్ పార్ట్ అనేది లోపలికి టర్న్ అవుతుంది ఈజీగా ఫోల్డింగ్ అనేది ముడత అనేది రాకుండా లోపలికి సింపుల్గా ఈజీ అయిపోతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయిన ఖర్చుని హెమ్మింగ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ యొక్క ఖర్చుకి హెమ్మింగ్ చేసుకుంటున్నాను చేతి పని కోసం అని చెప్పి అలా వదిలేశాను ఇలాగ నేను టూ పార్ట్స్ అంటే రెండు నెక్స్ కూడా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి మనం ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు ఇక్కడ గమనించండి అండి నెక్ పార్ట్ మాత్రమే నెక్ ఖర్చును మాత్రమే కట్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ని కాదండి ఇలా మనము ఎడ్జెస్ నుంచి ఒక కుట్టు పెట్టుకుంటే కనుక లోపలికి అనుకుంటూ క్లాత్ని కుట్టు పెట్టుకుంటే నెక్ కంప్లీట్ అయిపోతుంది మీకు ఇష్టమైతే సెకండ్ స్టిచ్ కూడా పైనుంచి ఆ యొక్క ఖర్చు లేవకుండా వేసుకోవచ్చండి అండి లేదా మనం చేతి పని అయినా చేసుకోవచ్చు నెక్ పార్ట్కి సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టూ పార్ట్స్ దగ్గర షోల్డర్కి జాయింట్ వేసుకుంటున్నాను జాయింట్ వేసేటప్పుడు ఈక్వల్గా మనకి అటువైపు షోల్డర్ పార్ట్ ఇటువైపు శంఖ పార్ట్ రెండు కూడా ఖర్చు కలిసే విధంగా స్టిచ్ వేసుకోవాలండి టూ టైమ్స్ కనుక మనం కరెక్ట్గా గట్టి స్టిచ్ వేసేటప్పుడు రఫ్ చేసుకుంటే స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో టూ పాయింట్స్ దగ్గర స్టిచ్ని రఫ్ చేసుకుంటే కుట్లు అనేది ఊడకుండా బాగుంటాయండి అండ్ ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను షోల్డర్స్ దగ్గర ఆ ఖర్చు భాగం అనేది బయటికి రాకుండా ఉండటానికి కొద్దిగా అక్కడ రఫ్ చేస్తున్నానండి పైనుంచే నేను రఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి లోపల ఉన్న ఖర్చు అనేది బయటికి రాకుండా మందంగా కనిపించకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటే సో ఇక్కడ నేను టోటల్గా బాడీ పార్ట్ నాకు కంప్లీట్ అయిపోయింది అండ్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసి మనం ఏదైతే షేప్ కటింగ్ రౌండ్ ఇచ్చుకున్నామో మనకి పీస్ పడింది కదా అండి సో ఆ పీస్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆ జాయింట్ వేసిన పీస్కి పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు కచ్ అనేది డౌన్ అనుకోని అంటే కింది వైపుకి ఖర్చు అనుకొని పైనుంచి ఒక స్టిచ్ వేస్తే కనుక మనకి అది అనిగి ఉంటుందండి లేవకుండా ఉంటుంది అనమాట నీట్గా కనిపిస్తుంది అంటే జాయింట్ లేదు అన్నట్లుగానే అనిపిస్తుంది మనకి ఇలా కుట్టు వేసుకోవటం వల్ల మనకి ఖచ్చితంగా లాంగ్ ఫ్రాక్స్ అంటే వన్ సైడ్ అయితే మనకి ఈ అంబ్రిల్లా కటింగ్ అయితే పీస్ పడుతుంది అనమాట అండి అది సైజుని బట్టి ఉంటుంది కొద్దిగా సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ వేసుకుందాము ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ని కూడా ఆల్రెడీ ముందే ఫోర్ పీసెస్ని జాయింట్ వేసుకొని దానికి సెంటర్లో ఒక టక్ పెట్టుకున్నానండి లైనింగ్ పార్ట్కి ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ని తీసుకొని ఈ బాడీ పార్ట్కి నేను లైనింగ్ అనేది జాయింట్ వేస్తున్నానండి ఇక్కడ ముందుగానే నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్ వేసుకున్నాను హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి సో ఒక్కసారి హ్యాండ్స్ యొక్క కటింగ్ కూడా చూడండి మీరు ఇలా మనం టోటల్గా హ్యాండ్స్ కంప్లీట్ వేసుకున్న తర్వాత ఈ బాడీకి లైనింగ్ అనేది కింది వైపున పెట్టుకోవాలి అదేవిధంగా పై క్లాత్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంటుంది కదా అది వచ్చేసి పైన పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే కనుక ఖర్చు భాగం అనేది లోపలికి వెళ్ళిపోతుందండి మనం తిరగలు తిప్పినా కానీ మనకి ఖర్చు అనేది కనపడదు ఎందుకంటే బాడీ పార్ట్కి అడుగు వైపున లైనింగు అండ్ పై వైపున మెయిన్ పార్ట్ పెట్టుకొని ఈక్వల్గా కుట్టు వేస్తే ఇక మనకి ఖర్చు తిరగలు తిప్పినా తిరగలు తిప్పినా కానీ కనిపించదండి అది మధ్యలోకి వెళ్ళిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందనమాట సో నేను ఇక్కడ అదే చేస్తున్నానండి అడుగున ఉన్న లైనింగ్ని మధ్యలో ఉన్న బాడీ పార్ట్ని అండ్ పైన ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మూడింటిని కలిపి ఒకేసారి స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనము ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేస్తే కనుక మనకి కుట్లు కూడకుండా ఉంటాయన్నమాట దీని అడుగు వైపున బాడీ పార్ట్ కూడా ఉందండి మనము హ్యాండ్స్ జాయింట్ వేసుకునేటప్పుడు వన్ సైడ్ టోటల్గా మనము జాయింట్ వేసుకుంటాం కదా దీన్ని అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ నేను టోటల్గా వన్ సైడ్ బాడీని అయితే జాయింట్ చేశాను అండ్ సెకండ్ వైపుది లీవ్ చేశానండి ఎందుకంటే మనం ఆ సెకండ్ వైపు నుంచే మనము ఈ యొక్క ఫ్రాక్ని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అటు నుంచి నేను మొత్తం కూడా జాయింట్ వేసుకుంటూ వచ్చాను ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయిందండి నేను బాడీకి కింద బాటం పార్ట్ని అటాచ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక సైడ్ ఉన్నది స్టిచ్ వేసుకుందామండి ఆల్రెడీ ఒక వైపు నేను స్టిచ్ వేసానని చెప్పాను కదా సో అదే మెజర్ని ఫాలో అవుతూ టూ ఇంచెస్ ఖర్చు వదిలేసుకున్నాం కాబట్టి మనము ఆ టూ ఇంచెస్ ఖర్చు వదులుకుంటూ ఇలాగా హ్యాండ్స్ని కింద మనకి భాగంలో జాయింట్ దగ్గర కలిసే విధంగా కుట్టుకోవాలన్నమాట టూ ఇంచెస్ ఖర్చు వదులుకున్నానండి నేను ఇక్కడ సో ఈ యొక్క కుట్ అనేది టోటల్గా మనకి బాటమ్ డౌన్ నడుం దగ్గర వరకు స్ట్రైట్గా ఒక కుట్టు తెచ్చుకున్న తర్వాత ఎక్కడైతే బాడీ నడుముకి మనం జాయింట్ వేసుకున్నామో అక్కడ నుంచి ఒక రెండు ఇంచెస్ డౌన్లోకి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే మనం నడుము దాకా వచ్చే వరకు ఒక కొలత ఉంటుంది కిందకి వచ్చేటప్పుడు మాత్రం మనం సపరేట్గా లైనింగ్ని అండ్ మెయిన్ పార్ట్ని సపరేట్గా వేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూసారా నేను లైనింగ్ని పక్కకి అనేసి మెయిన్ పార్ట్ని స్టిచ్ వేసుకుంటున్నాను సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం నడుము వరకు అన్ లోపల ఉన్న లైనింగ్ని అండ్ మెయిన్ ఉన్న ఫ్యాబ్రిక్ రెండు కలుపుకుంటూ వేసుకోవాలండి కానీ నడుము కిందకి వచ్చిన తర్వాత ఏ దేనికి దానికి సపరేట్గా లైనింగ్ని విడదీసుకొని వేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పార్ట్ని పక్కకు పెట్టేసి లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎడ్జెస్ వచ్చేసరికి రఫ్ చేసుకోండి అండి స్టిచ్చెస్ ఎప్పుడైనా ఊడకుండా ఉండాలంటే రఫ్ అనేది గట్టిగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పార్ట్ని వేసుకుందాం ఎందుకంటే ఇందాక మనము లోపల పార్ట్ని వేసుకున్నాము లైనింగ్ వేసుకోలేదు కదా సో ఎక్కడైతే మనం స్టిచ్ని వదిలివేసామో మళ్ళీ అక్కడి నుంచి లైనింగ్ని ఇలా స్టిచ్ వన్ ఇంచ్ ఖర్చుతోటి కనుక స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ డ్రెస్ జాయింట్ అనేది చాలా సింపుల్గా నీట్ ఫినిషింగ్ తోటి ఇలా కుట్టుకోవచ్చు అండి ఖర్చులు కనపడకుండా మనము బాడీ దగ్గర నడుముకి మెయిన్ బాడీ పార్ట్ దగ్గర ఖర్చులు కనపడకుండా లోపలికి కుట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి సో ఇక్కడ నాకు జాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్గా లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ తిరగలు తీసుకున్న తర్వాత దీనికి నేను జిగ్జాగ్ చేసుకున్నాను అనమాట అండి కింది వైపు అంచులు వచ్చేసి జిగ్జాగ్ చేసుకున్నాను సో ఒక్కసారి డ్రెస్ లుక్ అయితే చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అండ్ కింది పార్ట్ వచ్చేసి నేను వైర్ పీకో చేసుకున్నాను అనమాట అలా మనకప్పుడు అవి చాలా కరువు తిరుగుతూ చాలా పఫీగా కనిపిస్తుందండి కింద గేరా కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ మీకు స్లీవ్స్ లుక్ కూడా ఒకసారి చూపిస్తున్నాను మనం ఇక్కడ బెలూన్ స్లీవ్స్ పెట్టుకున్నాను కదండి సో స్లీవ్ లుక్ కూడా చూడండి ఒకసారి చాలా నీట్గా వచ్చాయన్నమాట ఎవరన్నా మన వీడియో స్లీవ్స్ చూడకపోతే కనుక ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు నేను కటింగ్ కూడా పెట్టేశాను సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్